కూడా చాలా గట్టిగా ఫైట్ చేశారు మీ దగ్గర పూర్తి ఆధారాలతో పెద్ద పెద్ద ఫైల్స్ పట్టుకొస్తారు ఏంటి నిజంగానే మరి ఇప్పుడు గ్రూప్ వన్ సంబంధించి వాయిదా విషయంలో ప్రభుత్వం యొక్క వైఖరిని ఏ విధంగా చూస్తారు ఇది పరీక్ష వాయిదా అనే పదజాలాన్ని నేను ప్రయోగించడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తాను ఏ మీడియా సంస్థలైనా మీరైనా ఎవరు ఎందుకంటే దానికి చాలా ఒక్కరి భాష వస్తుంది పరీక్ష వాయిదా అనేది ఎప్పుడు జరుగుద్ది అంటే కొత్తగా సిలబస్ పెట్టినప్పుడు పరీక్షకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వాళ్లకు ఇంకొక పరీక్ష పరీక్షకు మధ్యలో గ్యాప్ లేనప్పుడు ఈ కారణాల ద్వారా వాళ్ళు వాయిదా అని అడుగుతారు కానీ ఇది వాయి అది ఆ క్రమం వాయిదా అడగడం ఇంకా సిలబస్ చదువుకోలేదు మన డిఎస్సి వాళ్ళు ఉన్నారు వాళ్ళు అడిగింది వాయిదా ఎందుకు వాయిదా అడిగిర్రంటే అప్పటికి మాకు గ్రూప్ సిలబస్ కాలేదు మేము చదువుకోలేకపోయినా ప్లస్ మాకు గ్రూప్ టూ ఎగ్జామ్ ఉంది కాబట్టి మాకు ఒక మూడు నెలలు వాయిదా ఇవ్వండి ఎందుకంటే అప్పటికి వాళ్ళు డిఎస్సికి టెట్ కు డిఎస్సికి ముప్పై రోజులే వచ్చింది ఓకే సో మేము సెలవు చదువుకోవాలి కాబట్టి వాయిదా అడిగారు ఇక్కడ అభ్యర్థులు ఏమంటున్నారంటే మానసికంగా మేము చదువుకున్నాం మేము లీవ్లు పెట్టినాం రెండు మూడు సంవత్సరాల నుంచి ఉంటున్నాం రెండు వేల రెండు ఇరవై రెండులో నోటిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇంకో రెండు నెలలు అయితే ఇరవై నాలుగు అయిపోతుంది మూడు సంవత్సరాల నుంచి చదువుకున్నావు ఎగ్జామ్ పెడితే ఎగ్జామ్ ఎగిరిపోతుంది కాబట్టి ఇగో ఇన్ని కేసులు ఉన్నాయి ఈ పదిహేను ఇంకో పదిహేను ఉన్నాయి పదిహేను కేసులు ఇంకా ఇంకా పదిహేను ఉన్నాయి ఈ కేసులు అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ కేసులు అన్ని అయిపోయాక ఎగ్జామ్ పెట్టమంటున్నారు ఇది వాయిదా అడగడం లేదు నువ్వు అయితే యుద్ధ ప్రతిపాదికన ఈరోజు బుల్డోజర్లను తీసుకొని వచ్చేసి హైడ్రా తోటి చేస్తున్నారు సార్ ఆ విషయం అది మీరు రాజకీయం ఏదైనా చేసుకోరు మీరు దాన్ని విమర్శించట్లేదు దాని మీద కామెంట్ చేయడం లేదు అదే బుల్డోజర్లను తీసుకొని వచ్చి ఈ టీజీపీఎస్సి పైన ఏదైతే తప్పులు ఉన్నాయో ఆ బుల్డోజర్లతో తోడి అవతల పడేసి ఆ కేసులను సవరించినాక వచ్చిన తప్పులను సవరించినాక ఎగ్జామ్ పెట్టు నువ్వు రేపు సవరిస్తే ఎల్లుండి ఎగ్జామ్ రాస్తాం ఎల్లుండి చేస్తే ఆవులు రాస్తాం కానీ ఈ కేసులతోటి ఉంటే ఎగ్జామ్ అనేటటువంటి నిలవదు ఎందుకు నిలవదంటే ఇదే దీపేందర్ యాదవ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ డివిజనల్ బెంచ్ లో జరిగింది సుజయ్ పాల్ గారు ఇచ్చిర్రు ఇది సుప్రీం కోర్టు లో కూడా వచ్చింది ఇది జడ్జిమెంట్ ఇదే ట్వంటీ నైన్ జీవో లాంటిది అక్కడ తెచ్చిర్రు అనమాట అక్కడ తెస్తే దాన్ని కోర్టు కొట్టేసింది కాబట్టి ఎగ్జామ్ ఇది అక్కడ అమెండ్మెంట్స్ ఇక్కడ వచ్చినాయి అనమాట మన జీవో అంటే అక్కడ రూల్స్ ఈ రూల్స్ చేంజ్ అయిపోయినాయి ఈ రూల్స్ చేంజ్ అవ్వడం తోటి ఇది ఒరిజినల్ ఈ అమెండెడ్ సెకండ్ అమెండెడ్ అనమాట ఈ విధంగా అమెండ్ చేయడం వల్ల సేమ్ ట్వంటీ నైన్ జియో సారాంశం ఏముంటుందో అలాంటి సారాంశం అక్కడ ప్రిలిమ్స్ జరిగినాక మెయిన్స్ పెట్టాక వాళ్ళు వెళ్ళారు మెయిన్స్ సుప్రీం సుప్రీంకోర్టు మెయిన్స్ పెట్టమని చెప్పింది మెయిన్స్ అందరికి పెట్టమన్నది అందరికి పెట్టమంటే అందరికి పెట్టమని కొంతమందికి పెట్టారు కొంతమందికి పెట్టి నార్మలైజేషన్ చేసారు కాబట్టి ఈరోజు అలాంటిది జరుగుద్ది అనేటటువంటి ఒక భయం ఇక్కడ ఏదైతే ఇప్పుడు నిన్న సుప్రీం నిన్న డివిజనల్ బెంచ్ డీబీటీ నుంచి ఏదైతే ఒక ఇంటీరియం ఆర్డర్ ప్రొనౌన్స్మెంట్ అయిందో దాన్ని చూసి భయపడుతున్నారు అంటే అలా రెండు కేసులు ఉన్నాయి ఒకటి ఫిజికల్ యాండ్ క్యాపిటల్ వర్టికల్ని హార్జంటల్గా చేయమనేది ఒకటి ఆ పిటిషన్లో ఉన్నటువంటిది ఆ రిటిపిటిషన్లో పిటిషన్లో ఇంకొకటి ట్వంటీ నైన్ జీవోని అయితే సబ్జెక్టు అవుట్కమ్ ఆఫ్ ద జడ్జ్మెంట్ అన్నారు అంటే ఈ సబ్జెక్టు అవుట్కమ్ ఆఫ్ ద జడ్జ్మెంట్ అనేటటువంటిది ఈ ఇప్పుడు ఉన్నటువంటి దీనికి వర్తించదు ఎందుకు వర్తించదంటే ట్వంటీ నైన్ జీవో అనేటటువంటిది ఓన్లీ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ సెలక్షన్కు చెప్పుద్ది ఎంతమంది పరీక్ష రాయాలనేదే చెప్పుద్ది అయితే మెయిన్స్ తర్వాత సెలక్షన్ మొత్తం అయిపోతుంది మెయిన్స్ రాస్తే డైరెక్ట్ పోస్టులు ఇవ్వడం ఈ పోస్టులు ఇవ్వడం అనేది స్టేట్ సబ్ఆర్డినేట్ సర్వీస్ రీల్స్ ప్రకారం ఏదైతే హండ్రెడ్ రోస్టర్ పాయింట్లు పెట్టారో ఆ రోస్టర్ పాయింట్ల ప్రకారము ఏదైతే వర్టికల్ రిజర్వేషన్స్ ఆరిజెంటల్ రిజర్వేషన్స్ అటు అన్నిటిని దృష్టిలో పెట్టుకొని రోస్టర్ పాయింట్లు ఫిక్స్ చేస్తావు ఆ ఫిక్స్ ద్వారా వచ్చేటటువంటివి నీకు వేకే వేకెన్సీస్ అవుతాయి అక్కడ ఒక్కటే అవుతుంది అదేంటిది ఫిజికల్ హ్యాండ్ క్యాపడ్ది వర్టికల్ ఉన్నది అన్ని హారిజాంటల్ చేయమన్నారు అదొక్కటే రోస్టర్ పాయింట్లల్లో వేకెన్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ తేడా అవుతుంది తేడా అయినప్పుడు మేము పరీక్ష పెట్టుకో నాలుగు పోస్టులు పోయేది ఉంటే ఒక రెండు పోస్టులు వస్తాయి ఒక పోస్ట్ వస్తుందో ఆ పోస్టులను బట్టి వాళ్ళకు ఉద్యోగాలు అని చెప్పడానికి సబ్జెక్టు అవుట్కమ్ ఆఫ్ ద జడ్జ్మెంట్ అంటారు ఈరోజు మేము కోర్టుకు ఎందుకు పోయినా నువ్వు ఫిఫ్టీ ఫైవ్ జీవోని తీసుకొని వచ్చి నువ్వు నాకైతే ఏదైతే రిజర్వేషన్ ఇవ్వలేదో యూపీఎస్సీ లెక్క నాకు రిజర్వేషన్ ఇవ్వలేదు ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ పోతే ఆ రిజర్వేషన్ను నాకు ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ పోవడానికి ఇది యూపీఎస్సిలో ఇచ్చినట్టు అలాంటి రిజర్వేషన్ ఇయ్యి నన్ను మెయిన్స్ పరీక్షను రాసుకోని అని చెప్తే నువ్వు మెయిన్స్ పరీక్షను అయితే ఫస్ట్ రాయి తర్వాత నీకు జడ్జిమెంట్ ఇస్తా అంటే అది ఎక్కడ న్యాయం అది న్యాయం కాదు కదా నన్ను మెయిన్స్ పరీక్షకు పంపి అంటే నువ్వు మెయిన్స్ పెట్టుకున్నాకరా అని చెప్పడం అనే దాంతోటి పిల్లలందరూ ఈ రోజు చాలా ఇబ్బంది పడుతున్నారు అది ఇంకొకటి ఏంటంటే కీ ఈ కీ ఏమైందంటే ఈ కీలో వాళ్ళు చెప్పినటువంటి ఇది మనకు అఫిడవిట్ ఇస్తారు ఎవరైనా మనం వేయగానే కౌంటర్ అఫిడవిట్లో లా ఇస్తారు ఇది మాకు మొన్న ఇచ్చినటువంటి అఫిడవిట్ మా రాంగ్ క్వశ్చన్స్ పద్నాలుగు క్వశ్చన్లు తప్పు ఉన్నాయని మేము పెట్టినాం పెట్టినప్పుడు వాళ్ళు ఒక దగ్గర తెలుగు కాడం ప్రమాణికం కాదన్నది జాగ్రఫీ దగ్గర ఒక హిస్ట హిస్టరీ క్వశ్చన్స్ దగ్గర తెలుగు కాడం ప్రమాణికం కాదని చెప్పారు ఈ విధంగా నువ్వు తెలుగు కాడం ప్రామాణికం కాదని చెప్పినప్పుడు మరి ఏ పుస్తకాలు చదువుకోవాలి తెలుగు అకాడమీ ప్రామాణికం కాదన్నావు ఒక క్వశ్చన్ కాడ వికీపీడియాను ప్రామాణికంగా దానికి ఒక ప్రామాణికతను ఒక స్టాండర్డైజేషన్ ఇస్తూ దాన్ని యాక్సెప్ట్ చేసినావు ఇదే జైల్లో ఇచ్చినటువంటి అఫిడవిట్లో హిస్టరీకి ఇచ్చినటువంటి అఫిడవిట్లో తెలుగు అకాడమీ పుస్తకాలు అని చెప్పినావు వాళ్ళు లేవనెత్తినటువంటి రాంగ్ క్వశ్చన్స్ ఇక్కడ ఓకే ఇప్పుడు ఈ రాంగ్ క్వశ్చన్స్ ప్రామాణికం తెలుగు అకాడమీ కాదు ఇక్కడ గ్రూప్ వన్ కాదు జేఎల్కు ప్రామాణికం జేఎల్లో గూగుల్ ప్రమాణికం కాదు ఇక్కడ గూగుల్ ప్రామాణికం జేఎల్ ఎగ్జామ్లో వికీపీడియా ముట్టుకోవద్దు ఇక్కడ వికీపీడియా ప్రమాణికం జేఎల్ ఎగ్జామ్ లో అకాడమిక్ సోర్స్ అకాడమిక్ సోర్స్ అంటే నీకు అకాడమీ ఒక అకాడమీ నువ్వు డిగ్రీ కానీ పీజీ కానీ ఉన్నప్పుడు నీకు కొన్ని పుస్తకాలు ఇస్తారు సెమిస్టర్ పెట్టగానే సెమిస్టర్ పుస్తకాలు ఆ పుస్తకాలలో ఒక ఆ ఫీల్డ్లో ఎవరైతే గొప్ప వాళ్ళు ఉండరో ఎవరైతే పుస్తకాలు రాసిరో ఇది స్టాండర్డ్ బుక్ అని ఇస్తారు అట్లా అకాడమిక్ బుక్స్ ప్రామాణికం అన్నావు ఈరోజు ఏమన్నావు అదే అకాడమిక్ పుస్తకాలు రాసినటువంటి వాళ్ళు ఒక స్పెసిఫిక్ డిసిప్లిన్ రాసినటువంటి వాళ్ళు తెలుగు అకాడమిక్ ప్యానల్ ఆఫ్ ఆథర్స్గా ఉన్నారు వాళ్ళు రాసిన పుస్తకాలను నువ్వేమన్నావు ఇచ్చిన అఫిడవిట్లో దీంట్లో రన్నింగ్ నోట్స్ అని కామెంట్ చేసినావు అది మరి రన్నింగ్ నోట్స్ అంటే వాళ్ళు ఏడబడితే ఆడ చాయ్ తాక్కుంటూ పల్లి బఠానీలు దాక్కుంటూ సిగరెట్ దాక్కుంటూ రాసినటువంటి పేపర్లను తీసుకొచ్చి అతికిచ్చినా ఇది స్టాండర్డైజేషన్ తెలియాలి ఇది గ్రూప్ వన్కి ఒకటే కాదు రేపు గ్రూప్ టూ గ్రూప్ త్రీకి కూడా రేపు ఇవాళ ఒక నూట యాభై ప్రశ్నలకు నువ్వు ఎగ్జామ్ పెట్టలేనివి రేపు గ్రూప్ త్రీ నాలుగు వందల యాభై క్వశ్చన్లు గ్రూప్ టూలో ఆరు వందల క్వశ్చన్లు వీటికి ఎన్ని వస్తాయి ఇప్పుడు ఇమ్మీడియట్గా ఉన్నటువంటివి ఈ రెండు ఈ రెండు వచ్చినప్పుడు రేపు వంద క్వశ్చన్లు తప్పు వస్తాయి ఇంకొక పెద్ద ప్రశ్న ఏంటంటే ఈ తప్పులను నిర్ణయించేటోడు ఎవడంటే ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసుకుంటాం ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఏది చెప్తే అదే ప్రామాణికం అనలేవు నేను ఎక్స్పర్ట్ కమిటీని వేసుకున్నా ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఈ రాంగ్ క్వశ్చన్స్కు ప్రామాణికం అని చెప్పింది ఈ రాంగ్ కాదని చెప్పింది అని చెప్పినావు ఎక్స్పర్ట్ కమిటీ చెప్పింది కోర్టు నువ్వు ఎక్స్పర్ట్ కాదు నువ్వు ఇలా ఏలు పెట్టకు తల దూర్చకన్నది మరి ఎక్స్పర్ట్ కమిటీ అని చెప్పేటోళ్ళు ఎవరు ఎక్స్పర్ట్స్ అని నిర్ణయించాలి నిర్ధారించాలి ఈడ ప్రామాణిక పుస్తకాలు తెలియట్లే ఎక్స్పర్ట్ కమిటీని ఎవడు ఎక్స్పర్ట్స్ అని చెప్పాలి మరి ఎక్స్పర్ట్ కమిటీలో మరి నీకు కాంగ్రెస్కి సంబంధించిన వాడు వస్తాడా నీకు వత్తాసల్కేటోడు వస్తాడా రేపానికి ఇది క్వశ్చన్ కరెక్ట్ అని చెప్పడానికి నువ్వు ఎక్స్పర్ట్ కమిటీలో ఉంటా నేను నీది ప్రామాణికం అని చెప్తా మరి నా కొడుకు ఉద్యోగం అని చెప్తావా లేకుంటే నాకు ఇంకేం చేయటం ఇది పిల్లలకు వస్తున్నటువంటి ఒక పెద్ద ప్రశ్న ఇప్పుడు రేపు జరగబోయే ఎగ్జామ్లకు మా పరిస్థితి ఏంది అనేటటువంటి ఒక సందిగ్ధత ఇది కీకి సంబంధించినటువంటి అంశం ఇకపోతే అసలు ముఖ్యమైనటువంటి ట్వంటీ నైన్ జీవో జీవో ఇది ఇంకా ఎస్టీ రిజర్వేషన్ అంటే అది ఫస్ట్ సింగిల్ బెంచ్ దాని తర్వాత డివిజనల్ బెంచ్ నుండి సీజే బెంచ్ పోయింది సీజే బెంచ్ నుండి డివిజనల్ బెంచ్కి వచ్చింది డివిజనల్ బెంచ్ నుంచి మళ్ళీ సింగిల్ బెంచ్కి వచ్చింది అది తెగదు తర్వాత ఈ ఉంది ఈ డబ్ల్యూఎస్ ఏంటి ఈ డబ్ల్యూఎస్ని కూడా ఎవరు వ్యతిరేకించట్లే ఎస్టీది ఎవరు వ్యతిరేకించట్లే దాన్ని ఎవరు వ్యతిరేకించట్లే నువ్వు ఫాలో అయ్యే విధానం ఏంటిది అని అడుగుతున్నారు కరెక్ట్ పద్ధతిలో పొయ్యి అంటున్నారు ఇవాళ వానికి ఇస్తున్నప్పుడు మళ్ళీ వాని ఉద్యోగాన్ని ఇంకోటి గుంజుకోవద్దు వాడు బిక్కు బిక్కు అనుకుంటూ ఉండొద్దు ఆరు నుండి పది శాతాన్ని పెంచినావు దాన్ని రాజ్యాంగబద్ధంగా పెంచు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆడొక క్వశ్చన్ వచ్చింది డెబ్లెస్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు వంద ఉంటే యాభై రిజర్వేషన్ పోతే యాభై నుంచి ఓపెన్గా వన్ టు టెన్ పర్సెంట్ ఇవ్వాలి నువ్వు వన్ టు టెన్ పర్సెంట్ ఇవ్వవన్నప్పుడు టెన్ పర్సెంట్ ఇచ్చినప్పుడు ఏ ఎంపరికల్ డేటా ప్రకారం ఇచ్చినావు ఈరోజు ఎస్ ఎస్సీ క్లాసిఫికేషన్కి సుప్రీంకోర్టు ఏమన్నది ఎంపరికల్ డేటా ఆ డేటా ప్రకారం ఏమన్నది ఆ డేటాను సేకరించడానికి వాళ్ళ వన్ మెన్ కమిషన్ వచ్చింది కమిటీ వచ్చింది మరి ఈడబ్ల్యూఎస్కి ఇచ్చినప్పుడు ఏమి ఇచ్చినావు మరి దాంట్లో కోర్టు నెట్ట చేసుకుంటావు ఇది మేనేజ్మెంట్ తీరీలు చేసుకొని చేస్తున్నారు వీటిని అన్నింటిని సవరించి పెట్టమని కాంగ్రెస్ని అడిగితే వీటిని అన్నిటిని మేము సవరిస్తాం మీరు ఎక్కడికి పోద్దు మాకు వచ్చి ఇట్లా చిట్టి ఇచ్చిపో మేము చేసి అన్నారు కాబట్టి కాంగ్రెస్ చుట్టూ తిరిగినాం ఈ గ్రూప్ వన్లో ఉన్న ఇవి ఇంకొకటి గ్రూప్ వన్లో ఉన్నటువంటిది గురించి తర్వాత ఇంకొకటి గ్రూప్ వన్ లో ఉన్నది నాన్ లోకల్ ఇష్యూ అవును ఇక్కడ అదే కూడా ఇప్పుడు గతంలో తెలంగాణలో తొంభై ఐదు శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కాలని కేసీఆర్ తీసుకున్నప్పుడు చర్యలు తీసుకున్నారు దానికి ఎందుకు దాన్ని ఎందుకు పక్కన అనేది ఇప్పుడు పాయింట్ వస్తుంది అయితే నాన్ లోకల్ లోకల్ ఇష్యూ వచ్చినప్పుడు కోర్టుకు వాళ్ళు ఇచ్చినప్పుడే వీటి ఏంటంటే ఈ మనకు జీవో కరెక్టే ఉంది గవర్నమెంట్ ఏం చేశారు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం నైంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్స్ లోకల్ వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ నాన్ లోకల్ నాన్ లోకల్ ఐ థింక్ ఈడ ఒక గమ్మత ఏం జరిగిందంటే తెలంగాణలో ఎక్కడనైనా స్టేట్ పోస్టులు ఎక్కువ ఉంటాయి కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే నీళ్ళు నిధులు నియామకాలు ఉన్నారు కాబట్టి ఉద్యోగాలు వీళ్ళకి ఎక్కువ రావాలి నాన్ లోకల్ను ఇది గ్రూప్స్ ఎగ్జామ్ లో గ్రూప్ వన్ కు గ్రూప్ టూకి ఇంకా వేరీ అవుతున్నాయి ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ సిక్స్టీ పర్సెంట్ లోకల్స్ ఫార్టీ పర్సెంట్ నాన్ లోకల్స్ అంటే ఎక్కువ మందికి నాన్ లోకల్స్ వచ్చి ఇక్కడ రాస్తున్నారు హైదరాబాద్ క్యాపిటల్ సిటీ కాబట్టి అని చెప్పేసి వాళ్ళు ఏం చేసిరంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్స్ ఫైవ్ పర్సెంట్ నాన్ లోకల్స్ అది పెడుతూనే ఏం చేసిర్రు అంటే స్టేట్ పోస్టులు లేకుండా కిరికిరి రావద్దని చెప్పేసి మల్టీ జోనల్ పోస్టులకు చేసిర్రు ఆ క్యాడర్లు మార్చిరు ఆ డిజిగ్నేషన్ మార్చిర్రు రిక్రూట్మెంట్ లెవెల్లో మాత్రమే తెలంగాణలో మల్టీ జోన్ పోస్టా హయెస్ట్ పోస్ట్ దాని తర్వాత స్టేట్ పోస్టులు కన్వర్ట్ అవుతాయి ఓకే ఇక స్టేట్ క్యాడర్లు పోతే అది ఎలా గ్రూప్ వన్లో కన్ఫర్ట్ ఐఏఎస్లు ఐపీఎస్లు అయినాక ఇంకా పోస్టులు పెరుగుతున్నప్పుడు యూపీఎస్సీ లెవెల్ పోస్టులకు వెళ్ళిపోయినాక సెంట్రల్ సర్వీస్లో పోయాక అవుతాయి నువ్వు సెంట్రల్ సర్వీస్ లెవెల్కు కన్ఫర్ట్స్ కాకన్నా ముందు నువ్వు స్టేట్లో మల్టీ జోనల్ పోస్టే హయెస్టు రిక్రూట్మెంట్లోనైనా తర్వాత నువ్వు ఉద్యోగం వచ్చాక చేసేదాంట్లోన ఆ ఫైవ్ పర్సెంట్కి ఏం చేసిరంటే వీళ్ళు ఒకటిచ్చిర ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కోటా కూడా ఉంటుంది గమ్మత్ టెన్ పర్సెంట్ దాంట్లో ఏం చెప్పారు వీళ్ళు ఇక్కడ క్యాండిడేట్స్ నాన్ లోకల్ టు తెలంగాణ ఆర్ నేటివ్స్ ఆఫ్ తెలంగాణ బట్ స్టడీడ్ ఇన్ ఏరియాస్ అవుట్ సైడ్ తెలంగాణ షల్ బీ ప్రొవైడెడ్ రిజర్వేషన్ అండర్ ఈడబ్ల్యూఎస్ ఓన్లీ దట్ ఈస్ ఇన్ ఈడబ్ల్యూస్ అన్ రిజర్వ్డ్ వేకెన్సీస్ ఇఫ్ దే ప్రొడ్యూస్ తెలంగాణ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అయితే ఇక్కడ ఏమైందంటే లోకల్ నాన్ లోకల్ నిర్ణయించేటప్పుడు వన్ టు టెన్ పర్సెంట్ వన్ టు సెవెంత్ వరకు ఏదైతే చదువుకుంటారో దాంట్లో మేజర్గా ఫోర్ ఇయర్స్ ఎక్కడ చదువుకుంటే తెలంగాణలో వాళ్ళకు వాళ్ళు లోకల్ అవుతారు ఇక తెలంగాణలో డిఫరెంట్ డిఫరెంట్ జోన్స్ అదంతా పోవచ్చు అయితే కొంతమంది ఏం అంటే తెలంగాణ వాళ్ళు కొన్ని వివిధ వలసలో ఏదో రకరకాలుగా ఉద్యోగస్తుల వాళ్ళు వేరే కాడ చదువుకుంటారు వాళ్ళను ఏం చేసిరు వాళ్ళు నాన్ లోకల్గా క్రియేట్ చేయడానికి కొంత ఇక్కడ వెసులుబాటు చేయడానికి ఉంది ఇక్కడ ఏం చెప్తున్నారు తెలంగాణ వాడు బయట చదువుకుంటే వానికి ఈడబ్ల్యూ కోట కింద ఇస్తున్నాడు క్రియేట్ చేసింది అది బాగుంది ఈ లోపు వాళ్ళను ఆంధ్ర వాళ్ళకు మంచిగా అవకాశం కలిసి వచ్చింది నాన్ తెలంగాణ వాడు తెలంగాణ వాడు కాదు వాడు తెలంగాణలో కూడా చదువుకోలేదు కానీ ఇక్కడ నేను తెలంగాణని బయట చదువుకున్నాను చెప్తే నీకు ఈడీ ప్లేస్ వస్తుంది కదా వాడు తెలంగాణ వాడు కాదు కానీ నేను తెలంగాణని బయట చదువుకున్నా నాకు ఈడీ ప్లేస్ వస్తుంది అంటాడు మరి ఈడీ ప్లేస్ వస్తుంది అంటే నీకు ఇక్కడ ఈడీ ప్లేస్ సర్టిఫికేట్ ఇవ్వాలి నేను ప్లేస్ ఇక్కడ లోకల్ అని చెప్పుకోవడానికి ఒక కాలం రావాలి ఆ కాలం రావడానికి వాడు అప్లికేషన్ ఫామ్లో ఏం చెప్పిండంటే అప్లికేషన్ ఫామ్ ఇచ్చేటప్పుడు అసలు వాళ్ళకు కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది వేరే ఇక్కడ అదర్ దెన్ తెలంగాణ స్టేట్ అని ఇక్కడ కాలం వచ్చింది అదర్ దెన్ తెలంగాణ స్టేట్ అని వచ్చినప్పుడు ఈ ఈ డిస్ప్లే కావద్దు ఎందుకు డిస్ప్లే అని అడిగితే ఇది ఇది చెప్తాడు వాడు అదర్ దెన్ తెలంగాణలో చదువుకున్నాడు కాబట్టి వానికి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ ఈడబ్ల్యూస్ ఇచ్చిందంటాడు ఇక్కడ సర్టిఫికేట్ క్లెయిమ్ చేసేటప్పుడు ఇక్కడ ఏం అంటే ఇంకొక కాలంలో అదర్స్ అనేది అప్డేట్ చేసిన దగ్గర ఈడీస్ వస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీ కూడా వస్తుంది అదర్ దెన్ తెలంగాణకి ఈడబ్లూఎస్ ఇచ్చినావు ఓకే తెలంగాణ వాడు అన్నట్టు ఇచ్చినావు అక్కడనే లోపల జరిగి వేరే ఈడబ్ల్యూఎస్ కోటా అని అప్లై వన్ మనకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఓడిస్తుండు ఎట్లా ఇస్తున్నారు మీరు ఈడబ్ల్యూస్ ఇక్క అంటే ఎక్కువ మంది వేరే రాష్ట్రం వల్ల ఇక్కడ గ్రూప్ వన్ సర్వీసులలో చొరబడడానికి ఇది అవకాశం అది ఎవరు జ్వర ఉన్నత వర్గాలలో ఉన్నటువంటి వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ పిల్లలు గ్రూప్ వన్ సర్వీసులలో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారి హైదరాబాద్ బిర్యానీ రుచి చూస్తే ఇంకోసారి వచ్చినప్పుడు హైదరాబాద్ బిర్యానీ తినాలంటారు అట్లనే ఒకసారి ఆఫీసర్ అయినాక వాడిని కొడుకుని వేరే కాడికి పంపించుకోడు వాడు హైదరాబాద్ మీరు మొన్న చూసిర్రు అమెరికాలో న్యూజిలాండ్లో రాసిర్రు లీక్ అయిన పేపర్లో అమెరికా నుంచి వచ్చి రాసిర్రు ఈరోజు యూఎస్ఏలో జాబ్ చేసేటోడు మంచి మంచి ప్యాకేజ్ తీసుకునేటోడు వచ్చి ఈరోజు గ్రూప్ వన్ రాస్తున్నాడు కాబట్టి ఇది నాన్ లోకల్ ఇష్యూ ఈ ఈ విధంగా ఇన్ని లోపలసి ఉన్నాయి వీటిని చేయమంటున్నారు నీ తెలంగాణలో పుట్టి ఏ ఉద్యోగం లేకుండా నీ నోటిఫికే తెలంగాణ గురించి పదిహేను కొట్ ఐదేళ్ళు కొట్లాడి మళ్ళా నోటిఫికేషన్ కొంచెం పదిహేను పిల్లలు వీళ్ళు వీళ్ళు మా ఉద్యోగాలు వేరే రోడ్డు నాన్ లోకల్ గా తీసుకుని ఒక్క డిఎస్పీ పోస్ట్ పోతే ఎంత బాధ అనిపిస్తుంది మన జోబిల పైసలు ఒక వంద రూపాయలు బస్సులో పోతుంటే పోతే ఎంత బాధ అనిపిస్తుంది నీ కన్న ముగట్టు ఉండి వేరే రోడ్డు ఉద్యోగం పోతే ఎంత బాధ ఉంటుంది వీటిని అన్నిటిని సరిచే సరి చేసి పెట్టమంటున్నారు తప్పితే ఉద్యోగం ఈరోజు నాకు సిలబస్ కాలేదనో రోడ్ల మీద తిరిగినవనో ఇంకా మాకు ఇంకొక నెల రోజులు పోస్ట్ పోన్ చేయి మేము రాస్తామన్నాడు ఎట్లే పోస్ట్ పోన్ కాదు ఇది ఎందుకంటే ప్రభుత్వం దీన్ని ఎటా చిత్రీకరిస్తుంది అంటే నోటిఫికేషన్ ఇవ్వమంటేనేమో ఇయ్య ఇయకుంటూ ఇయ్యలేదంటారు ఇస్తేనేమో పోస్ట్ పోన్ చేయమంటారు బక్కోనికి ఏం పోతుంది ఊళ్ళల్లో ఉండేటి వాళ్ళకు సామాన్య కానికి ఈ బడపలు చదవరు ఉద్యోగాలు ఇవ్వనప్పుడేమో ఉద్యోగాలు ఇవ్వలేదు అంటారు ఉద్యోగం వచ్చి పరీక్ష పెడితేనేమో పోస్ట్ పోన్ చేయమంటారు